లీఫ్ మైనరు లేకపోతే థ్రిప్స్ కూడా మనం ఎంతగా కసిగా వాటి మీద స్ప్రేస్ చేస్తూ మొదలెడితే అంత కసిగా అవి మళ్ళీ రివర్స్ అవుతాయి వాటికి. ఎందుకంటే అవి అవి జీవాలే. ఆ విధంగా కాకుండా మనం చేసుకోవాలంటే చేయవలసింది వాటిలో నిరోధక శక్తి పెరగకుండా చూసుకోవాలి. అంటే ఏం చేయాలంటే ఈ కీటక శాస్త్ర వ్యక్తులతో ఇక్కడ ఉన్న యూనివర్సిటీ కానీ హార్టికల్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మీరు తెలుసుకోవాల్సింది, వాళ్ళు మీకు చెప్తారు రాబోయే రోజుల్లో కూడా, ఏ ఏ కెమికల్స్ మార్చి మార్చి కొట్టండి అంటే పేరు మార్చి కొట్టడం కాదు. ఆ కెమికల్స్ ప్రతి కెమికల్స్ కూడా మందు, మనం తీసుకునే మందులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. వేరు వేరు రకాలుగా పనిచేసే మందులు, ఒక ఉదాహరణ చెప్తాను, మూడు కెమికల్స్ మూడు తామర పురుగులకు పనిచేసేది ఫిప్రోనిల్, స్పైనోసాడ్, ఇమిడాక్రోపిడ్, అన్నీ మీ మందులు వాడు ఉంటారు. వాటిల్లో ఏదో ఒక మందుని మళ్ళీ మళ్ళీ నాలుగైదు సార్లు చేస్తే 0.5 ml లీటర్కి చనిపోయే స్థితి నుంచి అవి 1-2 ml చేసినా చేయని స్థితికి చేరుకుంటాయి. కాబట్టి ఈ మందుల్ని మార్చి మార్చి కొట్టాలి, పిచికారీ చేయాలి. ఇంకొకటి, ఒకవేళ ఆల్రెడీ తామర పురుగుల్లో నిరోధక శక్తి వచ్చింది అంటే అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, ప్రతి సింపరణతో పాటు 3-5 ml వేప నూనె, మీకు ప్యూర్ వేప నూనె, వేరే ఫార్ములేషన్ వద్దు, ప్యూర్గా దొరికే వేప నూనె 100-150 రూపాయలకు దొరికే వేప నూనె ప్రతి లీటర్ సింపరణలతో పాటు మిశ్రమం చేసి మంచిగా కలిసేటట్టుగా చేసుకోవాలి. ఆ తర్వాత స్ప్రే చేసినట్టయితే ఈ పురుగుల్లో నిరోధక శక్తి ఉన్నా కూడా ఒక 20% వరకు మంచి రిజల్ట్స్ ఎక్స్ట్రాగా ఉంటుంది. అది ఒకటి చేయాలి. సపోజ్ నూనెని నీళ్ళల్లో వేస్తే కరుగుద్దా, కొంతమంది నిన్నటి నుంచి అడుగుతూ ఉన్నారు, అది మామూలుగానే పైకి తేలుతూ ఉంటుంది. మనం 100 లీటర్ల నీళ్ళల్లో నేను చెప్పినట్లు 3 ml 1 లీటర్ ప్రకారం 300 ml ఆయిల్ పోస్తే అది పైకి తేలుతూనే ఉంటుంది. అలా కాకుండా ఆ అమౌంట్ ఆ 300 ml 2-3 లీటర్ల నీళ్ళల్లో కలిపి బాగా గిలగట్టి, అంటే ఇది షాంపూ లాంటి కెమికల్స్ డిస్పర్సింగ్ ఏజెంట్స్ ఎమల్షన్స్ అంటాం, అది కూడా వాటిని వేసి బాగా గిలకొట్టిన తర్వాత, మజ్జిగలాగా గిలకొట్టిన తర్వాత, ఆ తర్వాత మీ 1 ఎకరానికి 200 లీటర్లు అయితే దీన్ని ఆ 200 లీటర్లు వేసినట్లయితే మంచిగా పైనుంచి కింద వరకు స్ప్రెడ్ అవుతుంది. ఆ టైంలో స్ప్రే చేసినట్లయితే దాని ఎఫెక్ట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను లాస్ట్ 5 నిమిషాల నుంచి చెప్పిన పాయింట్స్ 4-5 రకాలుగా ఈ తామర పురుగులు ఇన్ని రకాలుగా అటాక్ చేసినట్లయితే అది మన అదుపులో చేసుకునే అవకాశం ఉంటుంది. జిగురు అట్టలు వాటి పురుగులు, తామర పురుగులు ఏ హైట్లో ఉంటాయి అంటే ప్లాంట్ ఎంత హైట్ వరకు ఎదుగుతూ ఉంటుందో ఆ హైట్ వరకు పెడితే మంచిది. మరి మొక్క ఈ హైట్ వరకు ఉంటే ఇంత ఇంత హైట్లో పెడతాం, లేకపోతే మరీ కింద పెడతాం చేయకుండా ప్లాంట్ హైట్కి. జనరల్గా ఫెరమోన్ ట్రాప్స్ కూడా మీరు పెడతానే యూజ్ చేసే ఉండి ఉంటారు, ఈ అట్టలు కూడా ఆ క్రాప్ హైట్ వరకు పెట్టినట్లయితే ఈ కలర్కి అట్రాక్ట్ అయ్యి వస్తాయి. సపోజ్ దీని ఉపయోగం ఏంటి అని తెలియాలంటే మీరు పెట్టినటువంటి రోజు ఒకసారి చూస్తూ ఉంటే వీటిల్లో ఎన్నెన్ని వచ్చి దీంట్లో చేరితే అంతంత తగ్గిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కొత్తగా వచ్చిన తామర పురుగు కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న టైంలో 15 రోజుల్లోనే దాని జీవిత చక్రం కంప్లీట్ అయిపోతుంది. అంటే 15 రోజుల్లోనే దాని నుంచి కొత్తగా వచ్చే ఇంకొక 40-50 వరకు ఒక ఆడపురుగు నుంచి 40-50 వరకు కూడా రావచ్చు. అది టెంపరేచర్ మీద ఆ వెరైటీ మీద డిపెండ్ అవుతుంది. అలాంటివన్నీ తగ్గించాలంటే ఇలా రెక్క పురుగులను అట్రాక్ట్ చేసినట్లయితే ముందు వచ్చే ప్రమాదాన్ని మనం ముందుగానే తగ్గించినట్లు అవుతాం. ఇంకొకటి ఎర్రనల్లి. థ్రిప్స్లో మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది కొన్ని లీవ్స్ కొన్ని ఆకులు కిందకి గనక ముడుచుకున్నట్లుగా ఉంటే అది నల్లి మూరంగా వచ్చిన సిమ్టమ్. అది మామూలుగా వచ్చే థ్రిప్స్ లీవ్స్ పైకి ముడుచుకుని ఉంటే అది చిల్లీ థ్రిప్స్ అంటాం. ఇప్పటి వరకు ఈ కొత్తగా వచ్చిన దానికి ఇంతకుముందు పోయిన సంవత్సరం వరకు మనం చిల్లీలో చూస్తున్న తామర పురుగు వేరు, దాని పేరు చిల్లీ థ్రిప్స్ దాన్ని అని పిలుస్తూ ఉన్నాం. అది మామూలుగా ఎప్పుడు కూడా పూల్లో వచ్చేది కాదు, లేతాకుల మీద వచ్చి ఆకులు పైకి ముడుచుకున్నాయి. వాటి కోసం చేయవలసినటువంటి సింపరణలు ఇమిడాక్రోపిడ్ కానీ, స్పైనోసాడ్ కానీ, ఫిప్రోనిల్, అది మంచిగా పనిచేయడం జరిగింది. ఈ తర్వాత నల్లి, ఎప్పుడన్నా కొన్ని తోటల్లో ఆకులు కిందకు ముడుచుకోవటం గమనించాం,
అది నల్లి మూలంగా జరుగుతుంది. దీనికోసం మెజిస్టర్ అనే మందుని 1.5 మిల్లీలీటర్ ఈ విషయంలో ఏం చేయాలంటే నల్లి డ్యామేజ్ చెందినప్పుడు అది ఆకు కింద భాగంలో ఉంటాయి. మన పైన మాత్రమే స్ప్రే చేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు. ఆకుల క్రింద భాగం పూర్తిగా తడిసేటట్లుగా స్ప్రే చేసినట్లయితే ఈ నల్లి ఉదృతిని కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ అవగాహన సదస్సులో చూసినట్టుగా మనము ఒక ప్రాబ్లం అనుకుని మనం ఇక్కడ కూర్చుని ఏ విధంగా అయితే డిస్కషన్ చేస్తూ ఉన్నామో ఇప్పుడు నల్లిలో ఉన్నది ఒక ప్రాబ్లం కాదు, వాతావరణం అనుకూలించడమే కానీ మనం అనవసరంగా ఎక్కువ కీటకనాశకాలు వాడటమే కానీ వేరు వేరు కారణాల వల్ల ఇప్పుడు మనకి చిల్లీలో ఉన్నాయి వేరు వేరు ప్రాబ్లమ్స్. అన్నిటినీ సమగ్రవంతంగా మన క్రాప్ వేసిన మొదటి దశ నుంచే చేసినట్లయితే ఈ తర ఈ విధంగా కాకుండా నిర్మూలన చేసుకోవచ్చు. ఇది కాకుండా మేము బెంగళూరుకి శాంపుల్స్ అన్నీ తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదేదైతే తెలిసామో అది కొత్త రకం తామర పురుగు అవటం మూలంగా ఇప్పుడు మేము చెప్పిన విధానాలన్నీ మీరు ఇమీడియట్గా వెంటనే ఆచరించవచ్చు. ఇది కాకుండా ఇంకా వేరువేరుగా ఏం చేస్తే మంచిదవుతుందో వాటి గురించి మేము విరిగా దాని మీద కూడా పరిశోధన చేస్తాం.